నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో మంచినీటి కుళాయిలలో నుంచి వస్తున్న కలుషిత నీరు వ్యాధులు బారిన పడుతున్న ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి వదిలేయడంతో గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో రజక వీధిలో కలుషిత నీరు భారీగా మంచినీటి కుళాయిల నుంచి వచ్చి ప్రజల వ్యాధుల బారిన పడుతున్నారు. అంతే, ఈ మంచినీటి కుళాయిలు తాగడానికి పని చేయకపోయినా ఇంట్లో వాడుకోవడానికి కూడా పని చేయడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. అసలనే కుళాయి బాగా వత్తలేదు, డ్రైనేజీ వారిని ఉన్నది, అందుకు మళ్ళీ నీళ్లు సాగుతుంటే దురదలు వచ్చేస్తున్నాయి, పచ్చగా వచ్చేస్తున్నాయి నీళ్లు. అసలు బాగుంటలేదండి, మంచి నీళ్ళు తాగడానికి వాటర్ బాగాలేదు. మాకు ఏదో మీరు పరిష్కారం చెయ్యండి. అది తాగలేకపోతున్నా, డ్రైనేజీ ఇక్కడ ఎలా పడితే అలా ఉంటుంది, నలుగు కట్టుకుంటాకేమో నీళ్ళు సరిపోతలేదు, ఎలా పడితే అలా ఉంది ఇక్కడ. మరి పచ్చగా వచ్చేస్తున్నాయి నీళ్ళు, అసలు వాడుకుంటా కూడా మొన్న ఈ రోజు కూడా అట్టేసుకున్నాయి, చాలా బాగుంటలేదు అసలు. ఇక్కడ ఏం చేస్తారో మీరు పరిష్కారం చేయాలి.